Hi friends, please subscribe my channel and click on bell icon for more video notifications. Hi friends, welcome back to my channel. Mee andariki happy Vinayak Chavithi in advance. Ee video lo manam telusukoboye vishayam endante manam mana chethulatote vinayakudini intlo ye vidhanga tayar chesukundamo ee video lo manam telusukundam. Chala easy ga మనం ఇంట్లోనే వినాయకుణ్ణి ఈ లాక్డౌన్ టైంలో బయట నుంచి తెచ్చుకోకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకుందాం. మన చేతులతోటి మనం తయారు చేసుకున్నటువంటి గణేశుణ్ణి ఈ వినాయక చవితికి మనం పూజించుకుందాం. ముందుగా నేనైతే వినాయకుణ్ణి తయారు చేసుకోవడానికి శనగపిండి, బేసిన్ ఫ్లోర్, టర్మరిక్, పసుపు, మిల్క్, పాలు ఈ మూడింటిని తీసుకొని నేను వినాయకుణ్ణి తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. పచ్చి పాలవి కాగబెట్టినే కాదు, ఫస్ట్ వచ్చేసి శనగపిండిని ఒక బౌల్ లో వేసుకొని దాంట్లోనే పసుపు కూడా వేసేసుకొని అది మనం వినాయకుణ్ణి ఎంత సైజ్ అయితే మనకు కావాలో దాని బట్టి మనం ఆ రెండు తీసుకోవాలి, టర్మరిక్, బేసిన్ ఫ్లోర్. ఇంకా పచ్చిపాల తోటి మనం చపాతి పిండి లాగా దీన్ని తయారు చేసుకోవాలి వినాయకుణ్ణి తయారు చేసుకోవడానికి. పార్వతీ అమ్మవారు ముందుగా నలుగు పిండి తోటి వినాయకుణ్ణి తయారు చేశారు అప్పటిలోనే. సో మనం ఇప్పుడు కూడా ఈ నలుగు పిండితోనే వినాయకుడిని తయారు చేసుకుందాం ఇంట్లో. ఇదైతేనే మనకి శ్రేష్టంగా ఉంటుంది. నలుగు పిండి అంటేనే శనగపిండి, పాలు, పసుపు కాబట్టి దాంతోనే నేను ఈరోజు వినాయకుడిని తయారు చేస్తున్నాను. సో ఈ విధంగా చపాతీ ముద్దలాగా తయారు చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం బేస్ కోసం చిన్న ముద్దను తయారు చేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత ఉండేటువంటి చిన్న ముద్దను తీసుకుందాం. తర్వాత వచ్చేసి దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు చేసుకొని. తర్వాత బాడీ కోసం ఇంకొంచెం పెద్దగా ఉండేటువంటి ముద్దను తీసుకుంటున్నాను. బాడీ కోసం ఇది ముందు తీసుకున్నటువంటి దానికంటే ఒక త్రిబుల్ సైజులో తీసుకున్నాను. తర్వాత ఫస్ట్ తీసుకున్నటువంటి ముద్ద కంటే కూడా కొంచెం చిన్నదాన్ని తీసుకున్నాను హెడ్ కోసం. తర్వాత వచ్చేసి లెగ్స్ కోసం ఇంకొంచెం తీసుకొని దాన్ని సమానంగా కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మనం ఈ పిండిని ఈ విధంగా డివైడ్ చేసుకుంటే మనకి మనం విగ్రహం తయారు చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను లెగ్స్ని ఓవెల్ షేప్లో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటున్నాను. ఓవెల్ షేప్లో ఈ విధంగా రెండు తయారు చేసుకొని ముందుగానే పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత ప్లేట్లో ఒక పేపర్ వేసుకొని ముందుగా మనం తయారు చేసుకున్నటువంటి ముద్దని ఈ విధంగా బేస్ లాగా ఫస్ట్ తయారు చేసుకోవాలి. ఈ బేస్ మీదే మనం విగ్రహం అనేది అరేంజ్ చేసుకోవాలి. నేను బాడీ కోసం తయారు చేసినటువంటి పెద్ద ముద్దని ఆ బేస్ మీద లైట్గా పచ్చిపాలని అద్దుకుంటూ పెట్టుకుంటున్నాను. మనం ఈ విధంగా దీన్ని తయారు చేసుకునేటప్పుడు విగ్రహం తయారు చేసుకునేటప్పుడు మధ్యలో పచ్చిపాలని యూజ్ చేసుకుంటూ ఉంటే మనకి స్టిక్ అవుతూ ఉంటుంది. పచ్చిపాలు అయితే మనకి ఈజీగా స్టిక్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి లెగ్స్ని అరేంజ్ చేసేస్తున్నాను. లెగ్స్ ఏంటంటే ముందు పక్క కొంచెం కర్వ్ ఇచ్చేయాలి. కర్వ్ ఇస్తే మనకి పాదాలలాగా కనిపిస్తాయి. రెండు లెగ్స్ని ఒకే విధంగా అరేంజ్ చేసుకుంటున్నాను. పాలను అద్దుకుంటూ స్టిక్ చేసుకుంటున్నాను. సో మనకి ఇప్పుడు పైన హెడ్ అరేంజ్ చేస్తున్నాను. హెడ్ కూడా అంతేను, పాలు అద్దుకుంటూ దాన్ని పెట్టేస్తే స్టిక్ అయిపోతుంది, ఈజీగా స్టిక్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి బాడీ, హెడ్, లెగ్స్ అనేది తయారైపోయాయి. పైన పాలు అద్దుకుంటూ క్రాక్స్ ఏం లేకుండా పైన అరేంజ్ చేసుకుంటున్నాను నేను. తర్వాత వచ్చేసి కింద ఏ విధంగా అయితే కాళ్ళని అరేంజ్ చేసుకునేటప్పుడు ఓవెల్ షేప్ చేసుకున్నాను అదేవిధంగా నేను చేతులను చేసుకునేటప్పుడు కూడా ఓవెల్ షేప్లో పిండి ముద్దను తయారు చేసుకొని అరేంజ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ మనం లడ్డు పట్టుకోవడానికి ఈజీగా లెఫ్ట్ హ్యాండ్లో మనకి వినాయకుడికి లడ్డు ఉంటుంది కాబట్టి దానికి ఉండేటట్టు కర్వ్ ఇచ్చుకున్నాను లడ్డు పట్టుకునేటట్టు లెఫ్ట్ హ్యాండ్ని. తర్వాత వచ్చేసి రైట్ హ్యాండ్ని మనకి దీవిస్తున్నట్టు అభయ హస్తంలాగా అరేంజ్ చేస్తున్నాను. ముందు పక్క కొంచెం
అర్థం వచ్చేటట్లు కర్వ్ లాగా లైట్గా ప్రెస్ చేయాలి. సో రెండు హ్యాండ్స్ ఇప్పుడు అరేంజ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మనం తొండాన్ని అమర్చుకోవాలి. దీనికోసం ఒక చిన్న ముద్దను తీసుకొని ఇట్లా పొడుగ్గా ఒక చిన్న తీగలాగా ఉండేటట్టు చేసుకొని దీన్ని ఇప్పుడు తొండంలాగా నేను అరేంజ్ చేస్తున్నాను. తొండాన్ని ఎప్పుడు కూడా లెఫ్ట్ హ్యాండ్ వైపు ఉండేటట్టు, మామూలుగా ఎప్పుడు కూడా లెఫ్ట్ హ్యాండ్ వైపు ఉంటే మంచిది వినాయకుడికి, లెఫ్ట్ హ్యాండ్కి తిరిగి ఉండేటట్టు తొండాన్ని అమర్చాను. సో మనకి తొండం కూడా అరేంజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి చెవులు. ఇయర్స్ని నేను చిన్న చిన్న ముద్దలు తీసుకొని హాఫ్ మూన్ షేప్లో కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. దీన్ని కూడా పాలతో, మనకి ఆ విధంగా స్టిక్ అవ్వాలంటే పాలు అంటుకుంటూ ఉంటే పాలతోటి అది స్టిక్ అయిపోతుంది. రెండు చెవులు కూడా ఈ విధంగానే హాఫ్ మూన్ షేప్లో అరేంజ్ చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ గణేశుడి రూపం అనేది వచ్చేసింది. చూడండి, నెక్స్ట్ వచ్చేసి కిరీటాన్ని అరేంజ్ చేసుకుందాం. తొండం చేసుకున్నప్పుడు నేను చేసుకున్నాను కదా చిన్నది సన్నగా, అదేవిధంగా రెండు మూడు చేసుకొని మనం కిరీటం లాగా ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటున్నాను పైన. చేసుకుంటే కిరీటం కూడా పైన ఒక చిన్న ముద్దను పెట్టుకుంటే కిరీటం కూడా రెడీ అయిపోయింది వినాయకుడికి. సో మనకి ఆల్మోస్ట్ వినాయకుడు రెడీ అయిపోయాడు. ఇదంతా ఒక జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో చేసేయచ్చు ఫ్రెండ్స్. మీరు ఈ విధంగా ఫాలో అవుతూ ఉంటే ఈజీగా చేసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఐస్ కోసం నేను ఇక్కడ మిరియాలు తీసుకున్నాను, పెప్పరు. వీటిని ఐస్ లాగా అరేంజ్ చేసుకుంటున్నాను. తొండానికి అటు ఇటు కొంచెం పైన ఐస్ని అరేంజ్ చేసుకోవాలి కళ్ళని. మనకి కళ్ళు కూడా రెడీ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో మిగిలింది దంతాలు. మధ్య మధ్యలో క్రాక్స్ ఉంటే వాటిని పచ్చిపాలని అద్దుకుంటూ క్రాక్స్ని మొత్తం సాఫ్ట్గా చేసుకోవచ్చు. తర్వాత ఇవి వచ్చేసి నేను మ్యాచ్ బాక్స్లో ఉండేటువంటి స్టిక్స్ అన్నమాట, వాటిని కట్ చేసి దంతాల్లాగా అమర్చుకుంటున్నాను. తొండానికి కింద పక్క అమర్చుకోవాలి. పూర్తిగా రెడీ అయిపోయాడు. దంతాలు కూడా వచ్చేసాయి, పెట్టేశాము, రెడీ అయిపోయాడు. ఇప్పుడు ఏంటంటే చిన్న ముద్దను తీసుకొని నేను ఒక చిన్న లడ్డూలాగా తయారు చేసుకొని ఎడమ చేతిలో వినాయకుడికి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి వినాయకుని యొక్క వాహనం ఎలుకని మనం తయారు చేసుకోవాలి, మూషిక వాహనాన్ని. టోటల్గా వినాయకుడు వచ్చేసి ఈ విధంగా నేను తయారు చేసుకున్నాను. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో తయారు చేసేసాను. నేను చేసేది కూడా ఫస్ట్ టైమేను, నేను ఎప్పుడు ఇంతకుముందు చేయలేదు. మీరు కూడా ఫాలో అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ర్యాట్ని ఎలుకని తయారు చేసుకున్నాం. చిన్న ఒక ముద్దను తీసుకొని ఓవెల్ షేప్లో చేసుకొని దానికి మిరియాలను తీసుకొని కళ్ళలాగా అరేంజ్ చేసుకుంటున్నాను. మనం తొండాన్ని ఏ విధంగా అయితే సన్నగా చేసుకున్నానో అలాగే తోకని, ఎలుకకి తోకని కూడా చేసుకొని స్టిక్ చేసుకోవాలి. తర్వాత వినాయకుడికి ఏ విధంగా అయితే హాఫ్ మూన్ షేప్లో చెవులను పెట్టుకున్నామో అలాగే ఎలుకకు కూడా చిన్నవి హాఫ్ మూన్ షేప్లో చెవులని తయారు చేసి అటు ఇటు అరేంజ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఎలుక కూడా తయారైపోయింది. ఇది మధ్య మధ్యలో
టైంలో బ్రేక్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్, అప్పుడు మనం పచ్చిపాలతోటి వాటిని వెంటనే స్టిక్ చేసుకోవచ్చు. పక్కన పాలను పెట్టుకొని స్టిక్ చేసుకుంటూ ఉండాలి, అంటించాలి. సో ఇప్పుడు మనకి వినాయకుడు అలాగే ఆయన వాహనం ఎలుక కూడా రెడీ అయిపోయింది, చెవులు కూడా రెడీ చేసేసాను నేను. సో టోటల్గా మనకి గణేశుడు రెడీ అయిపోయాడు. సో ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ మనకి ఈ వినాయక చవితి. ఈ వినాయక చవితి నుంచి మనం ఈ విధంగా ఇంట్లోనే వినాయకుడిని తయారు చేసుకుందాం. అది కూడా శనగపిండి, పసుపు, పచ్చిపాలతోటి ఈ విధంగా మనం తయారు చేసుకుంటే మన చేతులతో మనం తయారు చేసుకున్నటువంటి వినాయకుడు కాబట్టి మనకి పూజ చేసుకుంటే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఎట్లాంటి కలర్స్ ఏమి వాడకుండా మనం తయారు చేసుకున్నాం. తర్వాత నేను వైట్ థ్రెడ్ని జంజంలాగా వాడుతున్నాను. దానికి పసుపు పూసి ఈ విధంగా జంజం వేస్తున్నాను. అంతేను పెద్ద కష్టం ఏం కాదు ఈ విధంగా తయారు చేసుకోవడం. సో మనకి వినాయకుడు రెడీ అయిపోయాడు. చాలా ఈజీగా ఇంట్లోనే మనం వినాయకుడిని తయారు చేసుకుందాం. మీరు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్లో మనకి వినాయకుడు రెడీ అయిపోతాడు. మన పూజకి మన చేతులతో మనం వినాయకుడిని తయారు చేసుకుని పూజించుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే డెఫినెట్గా ట్రై చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మళ్ళీ చెప్తున్నాను, అడ్వాన్స్గా విష్ యూ హ్యాపీ వినాయక చవితి. Please subscribe my channel.